కొన్ని గంటల వ్యవధి నాకు రేడియో వారిస్తే నేను చెప్పగలను. కాబట్టి ఈ పరిస్థితుల్లో స్టిల్ ఫోటోగ్రఫీ బాగాలేదని కూడా నేను చెప్పడం లేదు. కాకపోతే కంపారిటివ్గా చూస్తే స్టిల్ ఫోటోగ్రఫీ చాలా వెనక్కిదాన్ని. ఇప్పుడు వచ్చే కెమెరాలే కానివ్వండి, ఈ మునుమూపు జపాన్ కెమెరాసే కానివ్వండి, ఈ వచ్చే ఫిలువులే కానివ్వండి, తీసేటువంటి వ్యక్తులే కానీ, ప్రతి వాడు ఒక కెమెరా పట్టుకోవటం, ఫ్లాష్ పట్టుకోవటం. ఫ్లాష్ ఫోటోగ్రఫీ తీస్తే విగ్గులే కాదు, లోపల ఉన్న బాల్ హెడ్ కూడా కనపడుతుంది. ఈ బాల్ హెడ్స్ చూస్తున్నాం ఈనాడు. కాకపోతే ప్రజల పిక్చర్లు చూసే వాళ్ళు ఎక్కువయ్యారు. ఏ పిక్చర్ ఏమొకటి దొరకకపోతే అప్పమ్మగడే కదా అని చెప్పి ఏదో ఒక పిక్చర్కి వెళ్తున్నారు, చూస్తున్నారు. అలా వెళ్ళినప్పుడు మా పట్టాలు ఏదన్నా పిక్చర్ తీస్తే దెబ్బతినే పిక్చర్లు కూడా నిలబడే పొజిషన్లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా కొన్ని పిక్చర్లు దెబ్బతింటూ ఉన్నాయి. కాబట్టి ఈనాడు పరిశ్రమల గురించి నేను అంతగా ఇంతకంటే ఎక్కువ చెప్పాననుకోండి, పరిశ్రమల వాళ్ళు బాధపడతారు, ప్రేక్షక మాసేలు బాధపడతారు, కానీ నన్ను ఏం చేయలేరు, ఏం బాధపడను. ఇంతకంటే లక్ష ఫ్యాక్ట్స్ ఉన్నాయి, కానీ అన్నీ చెప్పాలంటే రేడియో వారు పెద్దలు నాకు ఇచ్చేది ఎవరికి చాలదు, నేను చెప్పలేను. ఇంతతో నేను సెలవు తీసుకుంటున్నాను. కొంచెం తర్వాత మీరు ఇటీవల అంటే 1980 మార్చిలో స్టిల్ ఫోటోగ్రఫీ మానేసి నా ఎక్విప్మెంట్ అది ఇది నాతో పాటు 30 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి నా అసిస్టెంట్ హ్యాండ్ ఓవర్ చేసి నేను రెస్ట్ తీసుకుంటున్నాను. ఏదో ఒకటి పిక్చర్లు తీయాలనే ఉద్దేశంతో విశ్వేశ్వరరావు గారిని డైరెక్ట్ చేయమని చెప్పి ఒక పిక్చర్ అడిగాను. అఫ్ కోర్స్ కొంచెం వ్యవధి ఎక్కువ తీసుకుంటున్నారు, విశ్వేశ్వరరావు తీసుకున్నా కూడా ఓపిక బట్టి మేము ఎంతైతే పిక్చర్ బయట పెడతాం. ఈ పరిస్థితిలో ఒక ఆర్టిస్ట్ని మేము టెస్ట్ మేకప్ వేసాం, వేసి దాదాపు 7 మాసాలు అవుతా ఉంది. నా అసిస్టెంట్ స్టిల్స్ తీస్తున్నారు. నేను అక్కడి నుంచి 2 లైట్లు ఆ లైట్లు తీసుకురా, ఈ లైట్ అటు మార్చు అని అన్నాను. నేను మార్చిన లైట్ల కింది నా అసిస్టెంట్లు తీసిన స్టిల్స్ 2 కంపేర్ చేశాడు విశ్వేశ్వరరావు. కంపేర్ చేసి ఆ పెద్ద మనిషి ఒకటే మాట అన్నాడు, అఫ్ కోర్స్ జీవితంలో అది మరపురాని మాట, ఏ సత్యం గారు మీరు అనవసరంగా స్టిల్ ఫోటోగ్రాఫ్ ఎందుకు మానేశారో మీకు మతి లేదా అని అడిగాడు. నేను చెప్పాను నాకు 50 ఏళ్ళు వచ్చినాయి, ఈనాడు నేను బతకలుగుతున్నాను, నాతో పాటు నన్ను నమ్ముకున్నటువంటి అసిస్టెంట్స్ కూడా 30 ఏళ్ళకి నా దగ్గర ఉన్నారు, వాళ్ళు కూడా సమయానికి వేళకి అన్నం తినాలనే ఉద్దేశం చేత నేను స్టిల్ ఫోటోగ్రఫీ మానేశాను. అంటే ఆ స్టిల్ ఈ స్టిల్ కంపేర్ చేస్తే అంత డిఫరెన్స్ ఉందని చెప్పి ఇప్పుడు తమకు నేను మనవి చేస్తున్నాను అనమాట. చాలా బాగుంది. ఆ దెబ్బతో అతను హీరోగా పెట్టామనుకోండి, కొంతకాలంలో మీ ముందు కనపడతాడు. పిక్చర్ షూటింగ్ త్వరలోనే బిగిన్ చేస్తున్నాం. కొత్త కుర్రాడు అండి, పేరు నాగేశ్వరరావు. కుర్రాడు కొత్త కుర్రాడు నాగేశ్వరరావు. టెస్ట్ మేకప్ తీసాం, విశ్వేశ్వరరావు చాలా అప్రిషియేట్ చేశాడు. నువ్వు అసలు అనవసరంగా ఎందుకు స్టిల్ ఫోటోగ్రఫీ మానేశావని చెప్పి నన్ను చెడమడ తీశాడు. సరే ఇట్స్ ఆల్ రైట్, వెరీ గుడ్, నా అసిస్టెంట్ సుఖపడతారనే ఉద్దేశంతో మానేశాను. అయిపోయింది. ఒక విషయంలో పుల్లయ్య గారు, అంటే పి పుల్లయ్య గారు, ఒక విషయంలో పుల్లయ్య గారు అంటే పి పుల్లయ్య గారు నాకు పినకండి పుల్లయ్య గారు అంటారు, పి అంటే పాడదాస్ అని అంటారు అని ఇన్సులు. సరే భాగ్యలక్ష్మి చిత్రానికి నేను స్టిల్ ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నా. సరే ఈ ఎవాక్యుయేషన్ కేసులో ఈ చిత్తూరు నాగయ్య గారు మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి తిరుపతిలో పెట్టి ఆయన అన్నం భోజనం 2 పూట్లు పెట్టి రెడీ కొత్త పెళ్లి కొడుకు కంటే ఆనందంగా గడిపాను 2 మాసాలు. ఇంకోసారి మెడ్రాసులో బాంబు పడ్డ తర్వాత బాబు ఇంకో 2 మాసాలు ఇక్కడే ఉంటామని అనిపించింది, అంత ఆనందంగా బతికాను. అయితే అక్కడ షూట్ చేశారు కొన్ని షాట్లు పుల్లయ్య గారు. షూట్ చేస్తే యాక్సిడెంట్లుగా ఏం జరిగిందంటే ఆ రోజుల్లో ఇన్ని కెమెరాస్ ఇంత ఎక్విప్మెంట్స్ లేవు. హైమో కెమెరా అనేది ఒకటి ఉన్నది, అది బ్యాటరీ సిస్టమ్తో రన్ అవుతూ ఉండేది. ఆ బ్యాటరీ కొత్త తీసుకొచ్చారు, మరి ఎలా రన్ అవుట్ అయిందో అయింది. ఆ బ్యాటరీ పెట్టి షాట్లు తీసేటప్పటికి ఏది హీరో గారు తండ్రి ఏడుస్తూ మెట్లెక్కాలి, ఏడుస్తూ మెట్లెక్కాల్సినటువంటి హీరో గారి తండ్రి 100 మైల్స్ స్పీడ్లో పరిగెడుతున్నారు. ఈ రోజుల్లో లాగా ఆ రోజుల్లో కావాల్సిన కెమెరాలు ఫెసిలిటీస్ లేవు, హైమో కెమెరాస్ ఉండేది ఆ రోజుల్లో. ఈనాడు 8+ అని మిక్సర్ అని అవన్నీ ఇవన్నీ 100 కెమెరాస్ ఉన్నాయి. ఆ హైమో కెమెరా బ్యాటరీ సిస్టమ్తో పని చేయించారు, బ్యాటరీ సిస్టమ్తో పనిచేశారు. ఆ రోజున షూటింగ్ జరుగుతూ ఉంది,
హీరో యొక్క ఫాదరు నడుస్తూ ఏడుస్తూ నెమ్మదిగా తన కొడుకును వెతుక్కుంటూ మెట్లెక్కాలి తిరుపతి వెంకటేశ్వర గుళ్ళో. ఆ మెట్లెక్కుతూ ఉండగా ఈ బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది. కెమెరా ఇక్కడ స్లోగా పరిగెడతా ఉంది, 24 ఫ్రేమ్స్ పరిగెట్టడం లేదు. ఈ స్లోగా పరిగెట్టేటప్పటికీ ఈ ఏడుస్తూ నడిచేటువంటి మహనీయుడు అఫ్కోర్స్ కీర్తిశేషుడు ఈనాడు దర్శన్ 100 మైల్స్ స్పీడ్లో పరిగెత్తినట్టుగా కనపడింది మెట్ల మీద. వెంటనే రక్ చూశాను. పుల్లయ్య గారు అంటే ఆయన నాకు చిన్న తండ్రే కానీ ఉంది, మాతో సరదాగా ఉంటారు కనుక ఏమండి పుల్లయ్య గారు ఈ షాట్ ఇలా తీశారు ఇది తెలియదు, నేను డైరెక్ట్ చేస్తానండి అని అన్నాను నవ్వు. ఆ మహనీయుడు నాకే కథ చెప్పాడు, బావా వాడు ఆ సత్తి గారు ఇక్కడ ఉంటే నేను పని చేయను, వాడిని డిస్మిస్ చేయమని. లేదు బావా, ఆ సత్యం మనకు ఉండవలే, వాడు మన దగ్గరనే పని చేయవలే, వాడు మనకి కావాలి అని అన్నాడు ఆ మహానుభావుడు. ఇలాంటి ఘట్టాలు చాలా ఉన్నాయి, ఇవన్నీ చెప్పాలంటే ఎవరికి చాలదనుకోండి, మరి ఇంతతో నేను సెలవు తీసుకుంటాను.